జగన్ కోసం చంద్రబాబు వెయిట్ చేస్తున్నారా? జగన్ కోసం చంద్రబాబు వెయిటింగ్ ఏంటి, ఎందుకు అలా అని అనుకుంటున్నారా? అదే తమాషా మరి. రాజకీయాలు పరస్పర ప్రేరితాలు. అటు నుంచి యాక్షన్, ఇటు నుంచి రియాక్షన్ లేకపోతే పొలిటికల్గా సౌండ్ ఏముంటుంది? అందుకే జగన్ వైపు చంద్రబాబు చూపు ఉంది అని అంటున్నారు. చంద్రబాబు ఇప్పుడప్పుడే తన అభ్యర్థుల జాబితాను ప్రకటించరని అంటున్నారు. జగన్ అభ్యర్థుల లిస్టు మొత్తం బయటకు వచ్చాక ఆ పార్టీలో టికెట్లు రానివారు, ఆశించి భంగపడిన వారిని, వచ్చిన వారిని వచ్చినట్లే పార్టీలో చేర్చుకునే ప్లాన్లో చంద్రబాబు ఉన్నారని అంటున్నారు. ఇప్పటికే గోదావరి జిల్లాలలో 3 వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ టచ్లోకి వెళ్లారని అంటున్నారు. అలాగే నెల్లూరులో కూడా వైసీపీలో 3 టికెట్లు రావని అంటున్నారు. ఇలా జిల్లాలో 3 వంతున లిస్టు ఉంది. ఈ వివరాలన్నీ టీడీపీ సేకరిస్తోంది. అలా ఎమ్మెల్యే టికెట్లు రాని వారిని తమ పార్టీలో చేర్చుకుని ఏపీ రాజకీయాన్ని టీడీపీకి పాజిటివ్గా తిప్పాలని చంద్రబాబు ఆలోచన అంటున్నారు. ఇక ఇలా వైసీపీ నుంచి వచ్చిన వారికి టికెట్లు ఇవ్వకుండా హామీలు మాత్రమే చంద్రబాబు ఇవ్వాలని అనుకుంటున్నారట. వారి సేవలను పార్టీకి వాడుకుని అధికారంలోకి వచ్చిన తరువాతనే వారికి సముచిత స్థానమని చెప్పబోతున్నారట. అలా ఒప్పుకున్న వారికే పార్టీలో ప్రవేశమని అంటున్నారట. అయితే దీనికి కొంతమంది అంగీకరించి సైకిల్ ఎక్కడానికి చూస్తున్నారట. మరికొందరు మాత్రం సంశయిస్తున్నారట. మరి వారిని కూడా దారికి తెచ్చుకోవడానికి చంద్రబాబు ఆలోచిస్తున్నారట. ఇవన్నీ ఇలా ఉంటే వైసీపీ మాత్రం తమకు ఇబ్బంది ఉన్న చోట అభ్యర్థులను మార్చుకుంటూ పోతోంది. వారి వల్ల ఎంత నష్టం ఉంటుందని అంచనా కట్టి మరీ దానిని అధిగమించే ప్లాన్ కూడా రెడీ చేసుకుని ముందుకు సాగుతోంది. ఎన్నికలకు 2 ముందు అభ్యర్థులను ప్రకటించడం ద్వారా విపక్షాల మీద పైచేయి సాధించాలని వైసీపీ చూస్తోంది. ఈ విధంగా జనంలోకి ముందు తమ పార్టీ అభ్యర్థులు వెళితే గెలుపు అవకాశాలు ఇంకా బాగా పెరుగుతాయని వైసీపీ ఆలోచిస్తోంది. ఇక తెలుగుదేశం పార్టీ అయితే అభ్యర్థులను మొదట 1 ముందు ప్రకటిస్తామని చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. ఆ తరువాత 6 ముందు అన్నారు. అది కాస్త 3 ముందు అన్నారు. ఇప్పుడు చూస్తే తొందర ఏముంది, నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే అభ్యర్థుల జాబితా అంటున్నారని తెలుస్తోంది. అంటే చంద్రబాబు ఓల్డ్ ట్రెండ్నే ఫాలో అవుతున్నారా అన్న చర్చ కూడా సాగుతోందిట. అదే జరిగితే ఎన్నికల ముందు టికెట్లు తెచ్చుకుని ప్రచారానికి సమయం ఎక్కడ ఉంటుంది అన్నది తమ్ముళ్ళ ఆవేదనగా ఉంది. ఇక జనసేనతో పొత్తులు ఉన్నాయి. బీజేపీ వైపు చూపు ఉంది. కాంగ్రెస్, కమ్యూనిస్టులు అంటున్నారు. ఇప్పుడు వైసీపీ నుంచి జంపింగ్ ఎమ్మెల్యేల కోసం చూస్తున్నారు. ఇలా టీడీపీ అభ్యర్థుల జాబితాను సత్వరం ప్రకటించకపోతే మొదటికే మోసం వస్తుందా అన్నదే పసుపు శిబిరంలో మొదలవుతున్న అతిపెద్ద సందేహంగా ఉందట.